వెల్కమ్ టు ఏ9 టీవీ ఛానల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. మోడీకి ఓటమి తప్పదు, ఉత్తరాదిన కూడా వ్యతిరేకతే. సిపిఎం ప్రశాంత్ కిషోర్ రెచ్చిపోయిన వైఎస్ఆర్ సిపి ఎంపీ గోరంట్ల మాధవ్ పిన్నెల్లి పైసాచికంపై పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు. ఏపీలో గెలుపు ఎవరిది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ. సౌత్ లో ఆదరించిన వారందరికీ రుణపడి ఉంటాను, వంశీకృష్ణ యాదవ్. కన్న కొడుకును హత్య చేయించిన తండ్రి. విశాఖ గాజువాక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కాటన్ సర్చ్. ప్రశాంత్ కిషోర్ రెచ్చిపోయిన వైఎస్ఆర్ సిపి ఎంపీ గోరంట్ల మాధవ్ ఆయన ఈ రోజు మాట్లాడుతూ, ఒక టీడీపీ కుక్క బీజేపీకి ఓడిపోయిన వ్యక్తి అని, వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రంలో బ్రహ్మాండంగా వర్షాలు పడాలి, పడి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలి. రైతులు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది అని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినవారు. శుభసూచకంగా మనకు వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి. వర్షాలు రావటం అంటే, ముందు వర్షాలు వస్తున్నాయంటే దాని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేది ఈ రాష్ట్రం అంతా నమ్ముతుంది. వరుణదేవుడు మొదట పైలట్గా, జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్గా ముందు రావటం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు. బాగా వర్షాలు వచ్చి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. వాడు ప్రశాంత కిషోర్ కాదు, వాడు అశాంతి కిషోర్. అశాంతి కిషోర్ కానీ మాటలు, వాని మాటలకు వాని మంత్రాలకు చింతకాయలు రాలవు, లేదా పిల్లి దాపిస్తే ఉట్లు దిగవనేది వాడు గుర్తుపెట్టుకోవాలి. అతను ఏదైతే, ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కూడా అతను ఒక పార్టీని పెట్టో ఒక పార్టీలో చేరో అతను సఫలీకృతం కావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. శకునం పలికిన బల్లి కుడితిలో పడినట్టు వాడు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ప్రశాంత్ కిషోర్ వాడు తెలుగుదేశం పార్టీ వైపు చేరి అశాంతి కిషోర్గా మారినాడు. అతని మాటలను నమ్మి తెలుగుదేశం పార్టీలో చాలామంది ఒక రూపాయికి రూపాయిన్నర బెట్టు కాయటం జరుగుతూ ఉంది. వారికి అందరికీ తెలియజేసేది, 2019లో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్సే పునరావృతం కాబోతున్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ బెట్టుగా వస్తుందో, మూలుగుతున్న నక్క మీద తాటికాయమన్నట్లుంటుంది. వాళ్ళు ఓడిపోవటం ఖాయము, దాంట్లో బెట్టు పెట్టుకుని డబ్బులను కూడా పోగొట్టుకుంటారు తెలుగుదేశం పార్టీలు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా ఇప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్, ఎవరైనా వారి ధనమాన ప్రాణాలను కాపాడుకోవడానికి ఫస్ట్ జడ్జి అతనే. ఎవరైతే నష్టపోతున్నాడో, ఎవరైతే ధనమాన ప్రాణాలను కోల్పోతున్నాడో, ఆ వ్యక్తే తన ధనాలను మానాన్ని ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత వారిపై. మోడీకి ఓటమి తప్పదు, ఉత్తరాదిన కూడా వ్యతిరేకతే. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రస్తుత ఎన్నికల్లో ఓటమి ఖాయమని, ఉత్తరాదిన కూడా ఆయనకి వ్యతిరేక కోణాలు వీస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మోడీ ఇండియా ఓటమి ఖాయం, ఈయన పని అయిపోయింది, ఫెయిల్ కథం అని చెప్పుకునేటువంటి స్థాయికి ఈరోజు ఆయన ప్రతిష్ట దిగజారిపోయింది. ఇదే కానీ ఈ ప్రమాదం ఎలాగో కొనసాగితే దేశ భద్రతే ప్రమాదాలు పడుతుంది, దేశ ఐక్యత విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్లనే వీళ్ళ ముగ్గురికి కూడా ప్రాధాన్యత ఉంది. ఎన్టీ రామారావు యొక్క ఆశయాలు ఉంది, తెలుగుదేశం ఫౌండరు, ఆయన దాని స్థాపకులు. ఏ ఆశయాలతో తెలుగుదేశాన్ని ఎన్టీ రామారావు స్థాపించడం, దాని నుంచి ఈరోజు తెలుగుదేశం పూర్తిగా వైదొలిగింది. ఫెడరలిజం, లౌకికవాదం, సెక్యులరిజం, ఈ రెండు ఎన్టీ రామారావుకి రెండు కళ్ళులాగా ఆ రోజు ఆయన నడిపించాడు. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాడు. రాష్ట్రాల హక్కులు, ఫెడరలిజం అంటే రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాల నిధులు ఇవన్నీ కూడా రావాలి.
అనే దాని మీద ఆ రోజు అసలు తెలుగుదేశం స్థాపించిందే రాష్ట్రాల హక్కుల మీద. ఈరోజు రాష్ట్రాల హక్కులతోనే తెలుగుదేశం రాజీపడుతుంది. ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు, విభజన హామీల గురించి మాట్లాడలేదు. రెండు రోజుల్లో రాష్ట్ర విభజన జరిగి 17 పూర్తవుతుంది. ఈ 17 మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది చాలా అన్యాయం అన్నమాట. ఎందుకోటే మాట్లాడకూడదు, సాధిస్తారో లేదో వేరే విషయం. కనీసం రెండు పార్టీల నాయకులు ప్రత్యేకవాద విభజన హామీల గురించి కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. అసలు విషయం అది, ధైర్యం చేయలేకపోతున్నారు, వారు మాట్లాడలేకపోతున్నారు. ఫెడరల్ హక్కులతో రాజీ పడిన తర్వాత తెలుగుదేశం అర్థం ఏమిటి? ఎన్టీ రామారావు సమాధికి పూలదండలేసి ఆయన ఆశయాలకు మాత్రం సమాధి చేసి వస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి తగదు. తెలుగుదేశం శ్రేణులు వాళ్ళ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు ఆలోచించాలి. ఫెడరలిజం, సెక్యులరిజం, ఈ రెండు ఎన్టీ రామారావు ఆత్మ, దాన్ని కాపాడే బాధ్యత ఈరోజు తెలుగుదేశం కేడర్ మీద ఉన్నది. ఈరోజు తెలుగు దారి తప్పిన తెలుగుదేశాన్ని వాళ్ళ శ్రేణులే మళ్ళా తిరిగి ఎన్టీ రామారావు దారిలోకి తీసుకురావాలా బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే జవహర్లాల్ నెహ్రూ కూడా ఆయన యావత్ జీవితం సెక్యులరిజం కోసం, దేశ ఐక్యత కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు. ఆయన ప్రతిష్టని బీజేపీ దెబ్బ కొట్టాలని చూస్తుంది. దేశద్రోహులుగా ఉండే సావర్కర్ లాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయినటువంటి వాళ్ళని, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళని అణదొక్కేస్తున్నారు. అలాగే సంఘ సంస్కరణలకి పెట్టింది పేరుగా ఉన్న కందుకూరి విదేశాలను బాల్య వివాహాలని వ్యతిరేకించాడు, వితంత వివాహాలు జరిపించాడు, మూఢనమ్మకాలను వ్యతిరేకించాడు. ఈరోజు ఆ కందుకూరి సంస్కరణలన్నింటినీ తొంగలో పెక్కేదానికి బీజేపీ ఈరోజు మతోన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చి కందుకూరికి కూడా సమాధి చేస్తాం, దాని ఆశయాలకు సమాధి చేస్తాం. అందువలన ముగ్గురికి కూడా ఈరోజు చాలా ప్రాసంగికత, రెలవెన్స్ ఉందని భావిస్తున్నాం. మన యువతరం ముఖ్యంగా ఇలా ముగ్గురు నుంచి నేర్చుకోవాలి. పిన్నెల్లి పైశాచికంపై పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు, మాచర నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై పుస్తకంను రిలీజ్ చేసిన టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ, నియోజకవర్గం అది పల్నాటి బ్రహ్మనాయుడు, వాళ్ళందరూ ఉన్న నివాసం ఉన్నటువంటి కారంచేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతన్ని పెట్టడం అనేది వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అలాగే మా చరణంలో ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు, ఈయనతో పాటు ఆయన ఒక దొంగ, దొంగ ఈయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ, ఇద్దరే కలిపి మా చర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. ఉదాహరణకి మా మీద దాడి అందరూ చూశారు. ఇవన్నీ మేము మాట మాటికి చెప్పడం కరెక్ట్ కాదు. మొన్న ఎన్నికల్లో కూడా అసలు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 96 దగ్గర నుంచి అసలు ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే అంతకుముందు ఫ్యాక్షనిజం రాష్ట్రంలో ఎన్నికలంటే ఎన్నికలైన తర్వాత దాదాపు చాలా పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగేది మా చిన్నప్పుడు. ఇవాళ రీపోలింగ్ ఎక్కడ జరగలా, ఒక్క మాచర్ల నియోజకవర్గంలో జరుగుతుంది. ఎందుకు, అతను అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగల కొట్టే దుస్థితి. ఆ ఈవీఎంలో తెలుగుదేశం పార్టీకి 18 ఓట్లు కొట్టుకుంటారు. రోడ్లు మీద వచ్చేటువంటి వాళ్ళని ఒక బందిపోట్లు కనుక ఎట్లయితే కొడతారో ఆ విధంగా కొట్టి దాదాపు కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి. అందుకనే పిల్లల్లి రామకృష్ణారెడ్డిని ఒక ధన పిశాచి, ఒక రక్త పిశాచి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పొచ్చు. ఈ రెండు విషయాలు చాలా విషయాలు చెప్పారు. రైతుల పాస పుస్తకానికి వచ్చేసి 15,000 రూపాయలు కట్టాలి, అట్లాగే పంచాయతీ నిధులకు సంబంధించి దాదాపు 15 కోట్లు దోసేసుకున్నాడు, అట్లాగే రేషన్ బియ్యం దారి మళ్లించి 73 కోట్లు, అట్లాగే కంకర తవ్వుకొని అమ్ముకొని 40 కోట్లు, అట్లాగే గ్రావెల్ మొత్తం కూడా అమ్ముకొని ఆ ఏరియాలో గ్రానైట్ ఏదైనా లారీలు కనుక వెళ్తే ఒక్కొక్క లారీకి 25,000 రూపాయల చొప్పున 70 కోట్లు, మొత్తం కలిసి దాదాపు 2,000 కోట్లు ఈ రోజుకి సంపాదించి ఈ డబ్బును అడ్డం పెట్టుకొని రౌడీజం చేస్తున్నటువంటి పద్ధతి. అందుకనే ధన పిశాచి అన్నాం.
అట్లాగే రక్త పిశాచాన్ని మేము ఎందుకు అంటా ఉన్నామంటే, మీరు చూశారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బీహార్లో మాత్రమే అత్యంత దారుణంగా రోడ్డు మీద పడేసి కొట్టడమో, బట్టలు లేకుండా నరకటమో, లేకపోతే ఎంటబడి వేధించి వేధించి హింసలు చేసి నరకటమో చూసేవాళ్ళం. కానీ ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నాగార్జునసాగర్ రోడ్లో కూడా ఏపీలో గెలుపు ఎవరిది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైసీపీ టీడీపీ కూటమి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల తర్వాత ఏపీలో ఫలితాలపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఏపీలో కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయన్నారు అమిత్ షా. అయితే అమిత్ షా వ్యాఖ్యలపై వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలి, ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి, చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండేటట్టు ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ అని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేకపోతే బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది, ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు, ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే, ఇప్పుడు మీదన్న ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎంకు జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని లేదు. అలాంటి వీడియోలు మిగిలిన ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయరు ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయటపెట్టాలి. బయటపెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లొచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్గా సీరియస్ కేసు పెట్టాలనా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడుగుతారు అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యూన్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయన్నారు. మరి అవన్నీ ఎందుకు బయట ఫీడ్ రిలీజ్ చేయట్లా? ఇదే పాల్వాయి గేట్ ఎక్కడ అంటున్నారు, బయట వీడియోలు మేము చూపించాము, ఎన్నికల కమిషన్కి ఇచ్చాము. ప్రెమిసెస్లో అడ్డంగా కొడుతున్నారు న్యూట్రల్ ఓటర్స్ కానీ, వైఎస్ఆర్సీపీ ఓటర్స్ కానీ, లేకుంటే ఎస్సీ బీసీ మైనారిటీలకు చెందిన ఓటర్లను కానీ రానివట్లా టీడీపీ వాళ్ళు అడ్డంగా కొడుతున్నారు. ఈ కొడుతున్న వాటన్నిటి గురించి కూడా దాని గురించి ఏం తీసుకున్నారు? అన్నిటికంటే ముఖ్యంగా ఎవరు రీపోలింగ్ అడుగుతారు, బాధితుడు అడుగుతాడు. ఎందుకు టీడీపీ అడగట్లా? ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంది కాబట్టి, గుద్దుకున్నారు కాబట్టి, అడ్డంగా వేసుకున్నారు కాబట్టి, రిగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు అడగట్లా. అఫెక్ట్ అయినారు కాబట్టి మా వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వాలంటే నువ్వు అన్ని వైపులో చూస్తే తప్ప ఆన్సర్ ఇవ్వలేనప్పుడు ఏకపక్షంగా పోయి కేసు పెట్టి దాని మీద ఇంటీరియం బెయిల్ తెచ్చుకొని అంతవరకు ఎన్నికలయ్యేంతవరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవద్దని కోర్టు నుంచి తెచ్చుకుంటే, కోర్టును కూడా మోసం చేసే రకంగా కోర్టు డైరెక్షన్ వచ్చిన ఈ రోజు వంశీకృష్ణ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సౌత్ లో ఆదరించిన వారందరికీ రుణపడి ఉంటాను, వారి రుణం తీర్చుకునే అవకాశం దేవుడు ఇచ్చారు, దక్షిణ నియోజకవర్గాన్ని గ్రీన్ సిటీగా మారుస్తా అని 30-50 మెజారిటీతో గెలవబోతున్నా, ఎలక్షన్ ఏజెంట్ల దొరకారనే భయంతోనే వదంతులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సోదరులకు, విశాఖపట్నం సౌత్ నియోజకవర్గ ప్రజలకు, విశాఖపట్నం ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. విశాఖపట్నం సౌత్లో నన్ను దగ్గరగా చేసుకొని ఒక అన్నదమ్ముడిగా, ఒక కొడుకుగా చాలామంది నన్ను ఓన్ చేసుకొని ఇవాళ నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తున్నందుకు వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు రుణం తీర్చుకునే అవకాశం
నాకు దేవుడు ఇస్తున్నందుకు ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేయడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి హామీ ఇస్తూ ఉన్నా, అబ్బాయి పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, అసలు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు మీ మంత్రులు 12 గంటలకే ఎలక్షన్ ఉద్దేశి పారిపోయారు, అది తెలుసా మీకు? 12 గంటలకే చేతులు ఎత్తిచ్చారు, ట్రెండ్ తెలిసిపోయి చేతులు ఎత్తి పారిపోయారు, అది తెలుసుకోండి ఫస్ట్. 12 గంటలకే హ్యాండ్స్ ఆఫ్, నువ్వు పెట్టిన క్యాండిడేట్లు అందరూ కూడా 12 గంటలకే హ్యాండ్స్ ఆఫ్. ఈ రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకున్నారు, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం చాలా ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి తప్ప నాకు బట్టలు నొక్కాల్సిన అవసరం లేదు. మాకు మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోండి, ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి, బిజినెస్ మ్యాన్ హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కోరుకుంటుంటే నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతాను, నేను ఇంట్లోంచి బయటకు రానని చెప్పేసి మీరు పరిపాలించారు, దానికి భిన్నంగా ప్రజలు తీరిపోబోతూ ఉన్నారు. ప్రజల కొరకు ఒకటే, విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, విశాఖపట్నం మెట్రో కావాలి, పోలవరం కావాలి, ఈ రాష్ట్రంలో ఎలుగొండ కావాలి, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ క్లియర్ అవ్వాలి, ఈ రాష్ట్రం అప్పుల బారి నుంచి కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంటే నేను ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతానని చెప్పేసి ఇంట్లో కూర్చున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలు చేసింది ఏం లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో యువత అంతా కూడా మీరు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా అటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోతూ ఉన్నారు ఎంప్లాయ్మెంట్ కోసం. ఒక్క కంపెనీ కూడా, ఒక 50,000 శాలరీ దాటి ఇచ్చే కంపెనీలు ఒకటి కూడా విశాఖపట్నంకి వచ్చిన పరిస్థితి లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఐటీ కంపెనీ లేదు, ఏమీ లేదు, ఎక్కడ కూడా ఏమి లేదు. ఏమన్నంటే నేను మేనిఫెస్టోని మొత్తాన్ని అమలు చేశాను, ఎక్కడ చేసావు, మద్యపా నిషేధం చేసావా, సిపిఎస్ వెంటనే చేస్తాను చేసావా, రద్దు ఏ ఎంప్లాయీస్ అందరికి కూడా పర్మిట్ చేస్తాను చేశారా? జర్నలిజం కాపాడండి, జర్నలిస్టులు చాలామంది ఉన్నారు నీతి నిజాయితీగా, వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది మీ వల్ల, మీ వల్ల దగ్గర పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారు. మీకు ఛాలెంజ్ చేస్తామని ఎవరైతే సర్వేలు అన్నారో నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఎవరో దమ్ముంటే నేను రాజకీయాలు తప్పుకుంటా, మీకు దమ్ముందా, నేను రాజకీయాలు తప్పుకుంటా, మీ సర్వే సంస్థలు కానీ నీకు కానీ దమ్ముందా, మీ టీవీ ఎవరైతే చెప్పే టీవీ ఛానల్కి దమ్ముందా, ధైర్యం ఉందా, రండి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఓపెన్ ఛాలెంజ్, రాజకీయాలు తప్పుకుంటా. లేదు నా దగ్గర ఉన్నాయి చూపిస్తాను మళ్ళీ మాట మాట. కన్న కొడుకును హత్య చేయించిన తండ్రి ఆస్తి పంచి ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్న కొడుకును కన్న తండ్రి సోదరుడు కలిసి కిరాయి హంతకులకు డబ్బులిచ్చి హత్య చేయించినట్లు అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. మనకి మాడుగుల పోలీస్ స్టేషన్కి పరిధిలో నివసిస్తున్నటువంటి సేనాపతి రామాంజనేయులు అనేటటువంటి వ్యక్తి ముందుగా 21వ తారీఖున కనిపించకుండా పోవడం, దాని మీద మనం 23వ తారీఖున ఒక మిస్సింగ్ కేసుగా కేసు రిజిస్టర్ చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఆచూకీ కోసం ప్రయత్నించే క్రమంలో ఒక ముందుగా అన్ఐడెంటిఫైడ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కానటువంటి ఒక వ్యక్తి యొక్క శవంగా యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చెరువులో మనకి లభ్యం కావడం, దాని మీద మన తర్వాత ఐడెంటిటీ కూడా ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ అవడం, తర్వాత అది సేనాపతి రామాంజనేయులకు సంబంధించిందిగా గుర్తించబడిన తర్వాత బాడీ మీద ఉన్నటువంటి రక్తగాయాలు, అలాగే డాక్టర్ గారి ఒపీనియన్ మీద, పోస్ట్ మార్టం జరిపినటువంటి డాక్టర్ గారి ఒపీనియన్ మీద ఇది ఒక హత్యగా గుర్తించబడడం, గుర్తించిన తర్వాత ఇమీడియట్గా మనం ఒక 5 టీమ్స్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అప్పటికే ప్రాథమికంగా లభించినటువంటి ఆధారాల మీద ఒక 5 టీమ్స్ని ఫామ్ చేయడం, ఫామ్ చేసి ఎవరితో అతను లాస్ట్గా కలిశాడు, ఎవరితో మీట్ అయ్యాడు, సో ఎక్కడెక్కడ తిరిగి ఉన్నాడు అనేటటువంటిది సాంకేతికమైనటువంటి ఆధారాలతో కూడా మనం దాని మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది టీమ్స్ ద్వారా చేయించాం. అనకాపల్లి డిఎస్పీ గారు మరియు పరవాడ డిఎస్పీ గారు ఇద్దరితో కూడా సంప్రదించి ఇద్దరి ఆధ్వర్యంలోనే 2 టీమ్స్ కింద 2 వైపుల నుంచి కూడా పర్సూ చేసే విధంగా ఏర్పాటు చేసిన తర్వాత మనకి సాంకేతికంగా దొరికినటువంటి ఆధారాలతోనే, తర్వాత ఫిజికల్గా మనం వెరిఫై చేసినటువంటి ఫ్యాక్ట్స్తోనే
ఈ హత్య అనేటటువంటిది చేయడానికి ఇతని యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తనతో విసిగి అంటే వలన అతని తండ్రిని తల్లిని తర్వాత సోదరుడిని కూడా హింసించేటటువంటి వాడనేటటువంటి విషయం. సో దానిని ఎలా అయినా ఇతనిని వదిలించుకోవాలనే దీని మీద అతని సోదరుడు మరియు తండ్రి కూడా కలిసి, సోదరుడు ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు, అతనికి అసోసియేట్ అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి యొక్క సహాయాన్ని తీసుకొని అతను గుంటూరుకి రెంటచింతల మండలానికి సంబంధించిన గుంటూరు పల్నాడు ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అతని నుంచి అతని ద్వారా సహాయం పొందడానికి ఇతనిని ఎలాగైనా వాళ్ళ సోదరుడిని హత్య చేయడానికి ఒక పథకాన్ని రచించే విధంగా చేసి దానికోసం రెంటచింతల ప్రాంతానికి సంబంధించినటువంటి మరొక నలుగురి సహాయం తీసుకొని వాళ్ళని వాళ్ళ సోదరుని చంపేదానికి 800,000 రూపాయల కోసం ఇచ్చే విధంగా అలాంటి పథకాన్ని రచించి దాన్ని ప్లాన్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికమైనటువంటి ఆధారాలను బేస్ చేసుకొని మనం వెరిఫై చేసినప్పుడు ఎవరైతే డిసీజ్డ్ అంటే ఇప్పుడు చనిపోయిన విశాఖ గాజువాక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కాల్ అండ్ సెర్చ్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో డీసీపీ మేక సత్యబాబు గాజువాక వాంబే కాలనీలో ఉదయం 6 నుండి 9 వరకు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాల్లో కాల్ అండ్ సెర్చ్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలతో డీసీపీ మేక సత్యబాబు గాజువాక వాంబే కాలనీలో ఉదయం 6 నుండి 9 వరకు తనిఖీలు. సరైన పత్రాలు లేని 25 బైకులు సీజ్, రౌడీ సీటర్స్ కదలికలపై నిఘా డీసీపీ మేకా సత్యబాబు. మద్యం మందుగుడ్డు సామాన్ల నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు. జూన్4 కౌంటింగ్ పూర్తయ్యే వరకు నగరంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతాయి. కాటన్ సెర్చ్ లో పాల్గొన్న సౌత్ ఏసీపీ త్రినాథ్, సౌత్ సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది కౌంటింగ్ ని అదేవిధంగా రాష్ట్రంలో ఎలక్షన్ తర్వాత జరుగుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు జోన్2 పరిధిలో వైజాగ్లో ఈ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ గాజువాకలో వాంబే కాలనీలో, అదేవిధంగా వెస్ట్ సబ్ డివిజన్ గోపాలపట్నంలో, అదేవిధంగా హార్బర్ సబ్ డివిజన్ 1 టౌన్లో కూడా ఈ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎవ్రీడే ఎలక్షన్ కౌంటింగ్ ముందు రోజు వరకు కూడా ఇది జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్డన్ అండ్ సెర్చ్లో భాగంగా ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ కానీ సస్పెక్ట్ సీట్స్ రౌడీ షీటర్స్ అందరినీ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. ఎక్కడన్నా కానీ ఇల్లీగల్గా స్టోర్ చేసినటువంటి ఫైర్ క్రాకర్స్ కానీ లిక్కర్ కానీ ఏదైనా ఉంటే వాటిని కూడా సీజ్ చేసి స్పెసిఫిక్గా కేసులు పెట్టి కన్సర్న్ ఫెలోస్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడా కూడా కౌంటింగ్ రోజున ఎటువంటి ర్యాలీలు కానీ వీటికి కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. అటువంటి ర్యాలీలు చేసినట్లయితే, డీజేలు పెట్టినట్లయితే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది.